యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. రైట్, ఇంకొక విషయం వచ్చేటప్పటికి ఏంటంటే మేడం, రైట్, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఒక తాజా వార్త పైన అయితే మాత్రం చాలా అంటే చాలామందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అక్కడ జరుగుతున్న విషయం అయితే ఒక విషయం జరుగుతుంది. రైట్, ఇప్పుడు వైసీపీ సంబంధించిన పర్సన్ కుక్కల విద్యాసాగర్ అని చెప్పనే అతనిచే ఏంటంటే హెరాస్ చేయబడిన ముంబైకి సంబంధించిన హీరోయిన్కి సంబంధించిన ఒక టాపిక్ అనేది నడుస్తుంది మేడం ఇప్పుడు అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో కొంతమంది ఐపీఎస్లు కూడా ఉన్నారని చెప్పని, వాళ్ళు కూడా హెరాస్ చేశారు నువ్వు ఇట్లా అని చెప్పని చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా రావడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఐపీఎస్ల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, ఇన్ కేస్ ఐపీఎస్ల మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటే ఏ లీగల్ ప్రకారంగా తీసుకోవచ్చు? ఖచ్చితంగా అంటే అన్ని జాగాలలో సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ చట్టం అనేది ఉంది. ఆ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ చట్టము ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఆర్గనైజేషన్స్లలో ఉంటుంది. కానీ ఒకవేళ ఆర్గనైజేషన్ లేకున్నా కానీ ఇప్పుడు మీరు ముంబైకి సంబంధించిన యాక్ట్రెస్, నాకు ఈ ఇష్యూ కంప్లీట్గా తెలియదు, నేను ఉట్టిగా లీగల్గానే చెప్తున్నా, ముంబైకి సంబంధించిన యాక్ట్రెస్ అంటున్నారు కాబట్టి ఆమె కూడా ఒక యాక్టర్స్ అసోసియేషన్ దేనికో యూనియన్కో బిలాంగ్ అయ్యి ఉంటుంది. దాంట్లో ఒక పాక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అగేన్స్ట్ విమెన్ యాక్ట్కి సంబంధించిన ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండి ఉండొచ్చు, లేకపోతే ఆమె డిస్ట్రిక్ట్కి సంబంధించిన లోకల్ కంప్లైంట్స్ కమిటీకి వెళ్ళి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఇది ఇది చేయవచ్చు ఇన్వెస్టిగేషన్. దాంతోపాటు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళకి, అంటే లైక్ మన ఎఫ్ఐఆర్, మన పిఎన్ఎస్ పిఎన్ఎస్ఎస్ కింద ఎఫ్ఐఆర్, దాంతోపాటు యూపీఎస్సీకి కూడా రాయొచ్చు డిసిప్లినరీ యాక్షన్ గురించి. ఎందుకంటే ఐపీఎస్ అనే వాళ్ళు యూపీఎస్సీ పరిధిలో వస్తారు కాబట్టి యూపీఎస్సీకి, అదేంది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్కి కూడా వాళ్ళు రాసి క్లియర్గా ఎవరెవరు ఏమే అంటే లైక్ విత్ ఆల్ డీటెయిల్స్ షీ కెన్ అప్రోచ్. అంటే ఈ మూడు అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేనో ఎంపీకో సంబంధించిన అతని మీదనైతే అవుట్ రైట్ గా ఐసీసీ ఎల్సీసీ లోకల్ కంప్లైంట్స్ కమిటీ తో పాటు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అండ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా విల్ కంటిన్యూ. ఓకే మేడం, అయితే ఇక్కడ ఈ ఐపీఎస్ వెళ్ళి ఇన్ కేస్ వాళ్ళని ఒకవేళ ఇందులో ప్రూవ్డ్ అయితే కనుక వాళ్ళకి ఏ విధమైన పనిష్మెంట్ కానీ ఈ వస్తాయని చెప్పని భావించవచ్చు? ఇప్పుడు ప్రూవ్ అయితేనైతే ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఐఆర్ అంటే బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ కిందనైతే క్లియర్గా దాంట్లో ఉన్న పనిష్మెంట్సే ఉంటాయి, యూజువలీ ఫ్రమ్ 3 to 5 years. ఎందుకంటే ఇట్స్ సెక్షువల్ హెరాస్మెంట్, ఇట్స్ నాట్ రేప్ ఆర్ సంథింగ్ కదా. ఎస్ మేడం. సో 3 to 5 years ఏందో అలా అయ్యే అవకాశాలు ఉంటాయి. డిసిప్లినరీ యాక్షన్ కింద వాళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే డిమోట్ చేసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇంక్రిమెంట్స్ కట్ చేసే అవకాశం అంటే చాలా చిన్న ఇది కాబట్టి డిమోట్ అన్నా లేకపోతే నా అంచనా ప్రకారం రిమూవ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇక ఇంటర్నల్ కంప్లైంట్ లోకల్ కంప్లైంట్స్ కమిటీలో కూడా ఇది క్రిమినల్ అని అనుకుంటే వాళ్ళు కూడా ఆ కేసుని మన పోలీస్ వాళ్ళకే ఇది చేస్తారు. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఎంత వరకు ప్రాపర్గా ప్రెషర్కి హొంగకుండా ఇది చేస్తారో అది చూడాలి. ఓకే, లేకపోతే ఆమె ఇక చూసి పోలీసు వాళ్ళకి ఇట్లా సరిగ్గా దాన్ని ఇది చేయకపోతే చూసి షీ ఆస్క్ ఫర్ సిబిఐ ఇన్వాల్వ్మెంట్. ఓకే, ఇందులో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ జరిగితే ఏ విధమైన చర్యలు ఉంటాయి మేడం, వాళ్ళపైన యాక్షన్స్ ఎట్లా ఉంటాయి? క్లియర్లీ దే విల్ ఫాలో బిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్ఎస్ సిబిఐ కూడా. కానీ సిబిఐ ఎవరంటే వాళ్ళది టేక్ ఓవర్ చేయదు, క్లియర్ గా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలి సిబిఐకి, స్టేట్ గవర్నమెంట్ నుంచి. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నేను కరెక్ట్ గానే చేస్తుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.